చేశాం కదా నాన్నగారికి మీకు ఏది ఇష్టం మీకు ఏ వెర్షన్ ఇష్టం నాకు పాత వెర్షన్ ఫస్ట్ అంటే రెండింటిలో కంపారిజన్లో పాత వెర్షన్ అది అది ఎవర్గ్రీన్ ఆబ్వియస్లీ క్లాసిక్ కాబట్టి అక్కడి నుంచి కొంచెం మోడర్న్ ఉంటుంది కదా మన వెర్షన్ మోడర్న్గా ఉంటుంది బట్ ఎప్పుడో క్లాసిక్ క్లాసిక్ కదా సార్ మాకు కూడా కానీ ఆ సాంగ్ రికార్డ్ చేసిన మాత్రం ఫస్ట్ ఒకటి ఉంటుంది కదా అప్ అప్ హ్యాండ్స్ అప్ అని రావాలి అది ఎవరు మన వాళ్ళు అనలేకపోయారు మన సింగర్లు ఎవరు అనలేకపోయారు నేను ట్రై చేశాను ఆ పవర్ రాలేదు అప్పుడు ఏం చేసామంటే బాలుగారు పాడింది పాత వెర్షన్లో అది పీస్ కట్ చేసి దాన్ని శాంపుల్ చేసి దీంట్లో వాడాం బాలుగారు అడిగారండి నా వాయిస్ లా ఉందేటి అని అడిగారు మీకు చెప్పలేదు మీదే మీదేనండి అని చెప్పి లతా మంగేష్కర్ గారు అయితే శ్రేయ ఘోషల్ అలా పేర్లు చెప్పకుండా మన లోకల్గా మన పాడే ఫీమేల్ సింగర్స్లో మీ ఫేవరెట్ సింగర్లు ఎవరు అంటే అది పాటను బట్టి ఉంది సార్ ఈ మధ్య పాటను బట్టి ఒక్కొక్క పాటలో ఒక్కొక్కళ్ళు పాడడం చాలా ఇదిగా ఉంటుంది నాకు అరవింద సమేతలో రెడ్డమ్మ తల్లి పాట మోహన భోగరాజు గారు అనుకుంటా మోహన మోహన భోగరాజు ఐ లవ్ దట్ వాయిస్ ఆవిడ వాయిస్ చాలా అంటే ఆ ఊరికి ఉత్తరాన పాట చాలా మీ దృష్టిలో పడింది ఆ వాయిస్ అంటే మాకేంటంటేనండి అసలు మూవీ మూవీ అప్పుడు లేదు అది ఆ లాస్ట్కి బుల్లెట్ బండి పాడి తనే సో తమను అండ్ అవును త్రివిక్రమ్ గారు ఫీల్ అయ్యి ఇక్కడ ఏదైనా ఉంటే బాగుంటుందని అప్పటికప్పుడు అనుకుని రాసిన పాట అంటే ఆ వాయిస్ అంతా న్యాయం చేసింది సినిమాకి సో ఆవిడ తనకొళ్ళు అలాగే గీతామాధురి గారు కూడా గీతామాధురి మా మొన్న అఖండలో యాయా జయబాలయ్య పాట అసలు అంటే ఇద్దరు వాయిస్ ఇష్టం ఎరగ పాడేశారు అసలు చరణ్ నాకు కూడా బుల్లెట్ బండి ఆవిడ మీరు చెప్పిన మోహన భోగరాజు పైగా సాయిపల్లవి పాట ఒకటి వచ్చింది ఈ మధ్య పెద్ద హిట్ అయింది తన కుడి బుడ్డం మీద ఆవిడది బాగా స్ట్రాంగ్ వాయిస్ అని అనిపిస్తుంది మంగళయ్య ఆవిడది చాలా బాగుంది చాలా సో ఏమైనా మీరిద్దరు చాలా పవర్ఫుల్ హీరోలు కాబట్టి పవర్ఫుల్ వాయిస్లు అంటే ఇష్టపడతాను నాకు ఒక కామన్ పాయింట్ నేను దాన్ని సూత్రీకరించాల్సి వస్తుంది మీరు